ఈసారి కానీ లడ్డుంట్లు అడిగితే పరక్తో కొడుతూ ఇంట్లోకి వస్తాను లేదా, ఆ ఇక్కడ పంపించండి నా బట్ట బిడ్డకి. భాగ్యం అని పిలిపించిన పరక తీసుకొని కొట్టేస్తుంది నా బట్టను. ఈ స్పిట్టదా లడ్డుంట్లు అంటావా అంటావా అని కొడుతుంది. అందుకే భాగ్యమును మళ్ళీ తక్కువ బట్టలు ఆడబెట్టిన ఆడబెట్టిండల్లా మా మీదికి రాండి రంపులుపా నువ్వు మీదకి వేసిన కడికి పోసిన నీళ్ళకు పడిన నా బట్టలు ఆడుండల్లా ఆడుండల్లరా మాకు తెలిసిన అట్లాంటివన్నీ దిగమింగే దానికైతే తలారి తలారి పరమట దశ మెద్దల మీద వెళుతున్నారు కదా మీరు ఇరువురు నా ప్రాణేశ్వరుడు. నీవు దారిలో తినడానికి ఎగ్ రైస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ ఫలావు, మూడు కోడిగుడ్లు కట్టానైనా. ఇట్లా మాట్లాడు కదా నాకు కోపం వచ్చేదే. ఏం బాబు కాదు ఇప్పుడు కోడిగుడ్లు తింటానా నేను బుధవారం? అయ్యో మర్చిపి కట్టేసినా, నువ్వు తినవని నీ గుడ్డు ఏం చేస్తావు? నా గుడ్డు నీకే పెడతా. నాకు వద్దునా? వద్దు ఇంట్లో ఉండాయి. రెడ్డికి పెడతా అయితే. నా పెట్టినా తింటాడు. అయ్యో ఎవరికి గాలి అయినా. తలారి నువ్వు కోడిగుడ్లు తినవని నీకు వేరే వంటలు చేసా బాబు. ఏం వంటలు చేసిన? లెమన్ రైస్ చేసిన, పులుసన్నం చేసిన, చిత్రాన్నం చేసిన బాబు. ఏనండి సమాచారం వంటలు చెప్తాను. మూడు ఒకటే కదా? మూడు ఒకటి రే, మూడు ఎట్లా ఒకటి అవుతాయిరా? ఇంకేమి లెమన్ రైస్, పులుసన్నం, చిత్రాన్నం అన్ని ఒకటే కదా? ఆకులు వేరు వేరు ఆకులు వేసి తిరగబోత పెట్టిన. ఓ తిరగబోతలకు వేరే ఆకులు వేసినావు? ఏమేమి ఆకులు వేసినావు? ఒక దాంట్లో కానగాకులు వేసిన బాబు. కానగాకులు వేసినావు. ఒక దాంట్లో మామిడాకులు వేసిన. మామిడాకులు వేసినావు. ఒక దాంట్లో జిల్లుడాకులు వేసినా నాయన. నేర్చుకోండి మీరు మీ మొగ్గులకు పెడితే తిరగబోత. మాట్లాడకూడదు నాకు వస్తాయ్యా. మెద్దల మీద వెళ్తున్నారు కదా నాయన. ఈ మాట నాకు తెలియలే తెలియదమ్మా. ఏమరా ఎవరు అన్నలా? ఏమి నాయన? ఎప్పటి నుంచి అంట అన్నా? రెండు నెలల నుంచి నాయన. అయ్యా అవునాయనా ఏమంటారు? ఏమంట పెద్దయ్యా? ఇది బుర్రకాయ 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 బుర్ర లూజ్ అయినప్పుడు మాత్రలు ఏంటివని పెట్టి మాత్రలు పెట్టిన పసురు మాత్రి బాగు పని చేసిందా? బాగు చేస్తుంది నాయన. తక్క నిలబడుకొని బాగా మాటలు చెప్తాడు, మళ్ళీ తగ్గిపోయింది అని కట్టలు నిలబడిపోతాడు. బీపీ డౌన్ అయిపోతే మొన్న 2 లక్షలు యాడో ఇచ్చే వచ్చేయండి నాయన. 2,47,000 ఆయన బండిలో చెప్పా. అయ్యో చాలా కష్టాలు పడ్డాయని యాళ్ళని యాళ్ళ మొండి ఇట్లా మోపించుకుంటామని. ఏమి నాయన 7 మంది కొడుకులు రా నాయన నాకు. ఒకడన్నా కూడా 3 గంటలకు నిద్ర లేస్తే లేడు. ఒకడన్నా లైన్ పుట్టినాడు అంటే. తలారి మరి పరమట దశ పోతున్నారు కదా బాబు. చిన్న మాట మాటల్లో పడి మర్చాను, నా చిన్న కొడుకు సంబంధం ఒకటి కావాల. సంబంధాలంటే 3 రకాల ఏంటంటే బాబు? వాయువు లక్కవ మోర్స పిడుచు. నీకు రానిలేరా? మీ రెడ్డికి రానిలే. నీకు నీకు ముందర టీవీ రాకముందులే. నీ ఏమో నాకేటి ముందే చూడు బాబు, అటువంటి రోగాల సంబంధం కాదు, పెళ్లి సంబంధం. మాట ముందే చెప్పాలి. పెళ్లి కూతురు నీకే లూజ్ అని తెలిసి తెలియదు కదా మాకు. నాకెట్లా తెలిసి? నీకు తెలియలా. 3 గంటల నుంచి ఫోన్ చేస్తున్నావు నా బట్ట ఎట్లా నీతో ఏగలే. ఏం లేమో మా నాయన చేస్తానే. నీ సంవత్సరమే అందుకే
ఏమీ లేని వాళ్ళకి ఎంగిలాక దొరికితే బెంగళూరు వరకు నాకుంటా బయరంట అని అట్లా రెడ్డి ఎట్లా నువ్వు భద్రమా ఏమో నీకు ఎట్లా పండుకునేది తెలియదు మళ్ళా అయ్యా మొన్న రెండు కుక్కలు వచ్చి నాకుతాయి రోడ్ లో రోడ్లో కుక్కలు నాకుతాడే చూసినావా ఇంకేమే నాకు వచ్చా ఒక గంట గుక్కు పట్టుకొని నడిచిన నేను మొన్న పూర్ణం నూరింటినైనా రోడ్లో దానికోసం ఏమన్నా వచ్చింటా ఇలా గెడి బిగించినాడు ఈ పొద్దున నిన్న మొన్న రంపులు కొంపలో అందుకని కొత్త గెడి తీసుకొని వచ్చి మదనపల్లికి పోయి మదనపల్లి నుంచి తిరుపతికి పోయి తిరుపతి నుంచి కడపకు పోయి కడప నుంచి రాయచోటుకి పోయి మూడు డోర్లు తీసుకొని రెండు చిలుకులు తీసుకొని వచ్చి బిగించినయన మెడితో కొడతారు పద లోపలికి అన్నిటికి బిగించే బదులు ఓ పని చేసింటే రోడ్లో రోడ్లో రాకెళ్ళి పెట్టి గిడి దాన్ని చేయింటే ఇన్ని దినాలు అట్లనే చేస్తా అంటే రోడ్లో పెట్టుకుని గడప దాటదు కదా అట్లనే చేయంటా అంటే సంసారము అందుకని మన ఇన్ని దేశాలు తిరుక్కొని వచ్చి రెండు గెల్లు తెచ్చినాడు సరే 240,000 అమ్మేనాడు 5 రూపాయలతో మావు బాయ్ పోరిడే ఓ రాహుల్ రెడ్డి ఈ బుద్ధి రాడు చెప్పినదేమ్మా ఏమి చెప్పా 4-5 మాత్రలు కట్టిందంట అవేమిటి రే మాత్రలు ఏందా నీకేమో అప్పుడప్పుడు తెలివి తప్పు వచ్చిందండి నా మీదకి వచ్చేది తప్పు నా కొడుతా ఎవరు చెప్పింది దీన్ని ఓ మంచిలో పెట్టుకో అంట అమ్మ పూరీలో లడ్డుంట్లో లడ్డూలు కూడా కట్టింది మిచ్చరు బ్యాట్లు అన్ని కట్టారు చచ్చిపోతాను కదా సందర్భాల కట్ నుంచి బాగుంది మా మగ 4 పారేసి రంపులు ఉండవు కదా కొంపలో అంత ఖాళీగా తినేసినారా ఏడు పుచ్చేస్తా ఇప్పుడు దీని తస్సు కదా కొంపల ఏందా లడ్డుంట్లో నువ్వు ఇక చాలా పిలిచి నరికాయలు అన్ని దురా ఎట్లా పదం పదండి పా రెడ్డోరు ఈ కాలస్యం ఎందుకు సలవుగా ఉండింటుంటే నువ్వు తిన్న తర్వాత అంటే మీ దగ్గర మేము కూర్చోందట కొడకలాదా మీ దగ్గర మేము కూర్చోరా నాతో మాట్లాడు నేను మళ్ళా మంచి రాకుండా పోతే కత్తి చూడట్లుందా ఉండదు కత్తికి బుద్ధి చెప్పాల్సి వస్తుంది తిందామంటే నువ్వు తినరా నీకు ఇట్లా ముష్టిదాన కంటే హాస్పిటల్ రెడ్డి బారు ఏమో ముగుడిచ్చినాడు రట్టి రట్టి ఇంత మాట మాట్లాడు రాత్రి నుంచి ఎత్తి పెట్టుకోండి ఈ సమయం ఎప్పుడు వస్తుంది నేలకి తెలిపి చూడుతా నాకేస్తాడు అదేరా నా తెలుగు ఆర్టిస్టేతుడు సరదాపుకుని పనిస్తున్నాడు అతని దగ్గర పోయి ఎద్దులు కొని మన ఊరు కూడా అలాగే తోలు పంపుదావా వచ్చిన పీస్ కూడా చూపించను అప్పదండాము
బాగున్నారేంపా? బాగున్నా. నువ్వు కూడా బాగున్నావా? మీరంతా బాగున్నారా? ఏమే ఎక్కడికొచ్చి అందరూ చూసుకోండి దీనికల్లా. గురవయ్యా, నేను వచ్చిన వైకా నువ్వు తెలియకూడదా? ఏమప్పా రాకరాకు వచ్చిన కారణము? అన్న విడరా బాబు తిండికే బుట్టింటున్నారు మీరు. లోపల తినేసరా మా దగ్గర తినదు. నువ్వు తలారి ఇప్పుడే ఏమిరా అప్ప రెడ్డి వారు నువ్వు కోరినట్టు ఎవరు వచ్చినారా? తినిపో. ఎద్దులకి ఎవరు వచ్చినారు? తలారి మనం వచ్చాం. నేను వచ్చాను. తలారి ఈడేన తలారురా? ఈడే. ఏయ్ వెంట పోయి నిధులు కొనరా, వ్యాపారం చేద్దాంరా. ఎద్దులు చెప్పు. ఒక్కడే ఎద్దులా? ఎద్దులు ఉన్నాయి. దుడ్డు ఉందా నీ దగ్గర? కాదు దుడ్డు ఉందా? లడ్డూలు అడుగుతాడా పోనీ. కాదు మా దగ్గర ఎద్దులు ఉన్నాయి. మీ దగ్గర దుడ్డు ఉందా? ఉండా ఏదర్చుకోలే నేనే. కాదు మీరు బల మంచి అంటే ఉండాది. నేనేస్తాను ఏ తలుచుకోనా? ఆహా రాయ్, ఇవన్నీ మావే ఎద్దుల. ఇవన్నీనా? అవగాల కోరుకో. ఉండాయేమో ఇంకా రెండు ఉండాయి. అంటే 3 గంటల 12 గంటల నుంచి అడుగుతాను. ఒక ఏమన్నా ఒకటి తెచ్చి ఇచ్చినారా? ఎద్దులు కొనుక్కొని ఈ కట్టి నుంచి ఆ పక్కండే ఇప్పుడు ఆ పక్కండే ఇస్తాను. నువ్వు యాక్ చేతికల్ చూసుకోండి. దీని ఏంది కుక్కలో చూసుకోండి చూసుకోండి. మన ఎద్దులు ఉన్నాయి తేలుకోను. ఏ నోరు పట్టుకొని తింటారు నేను పియ్య. బాగుంది అయితే ఎవరితో ఇదా ఇది ఎద్దులు కొనేసిన కొన్నావా? మనకు వాళ్ళు కొండపడి పట్టణం తోలు పంపునా? ఎంతకు తోలు పంపరా? ఏం సార్ నీకేనా ఒకటి కాల ఇద్దరు వెనుక ఎద్దు సార్. వచ్చే ముందు నా భార్య ఒక మాట చెప్పారు. ఏ అందరు ఇప్పించుకొని పెట్టుకోవాలా? ఎద్దులు కొన్నాము ఇప్పుడే ఇక పాలగొండ 16 వీధులు మనం చుట్టే వేసి మనకి ఎవరన్నా కనబడితే రేమరా? పాలగొండ 16 వీధులు మెరుగుని తిరగల్లా. లడ్డు ఇంట్లో ఏ
నిశ్చితం తింటామే మరి మేము పంచామృతం తాగే పేరు గల్ల రాఘవుల రెడ్డి ఎంత చక్కగా ఉంది, ఎంత అందముగా ఉండేది. ఎద్దులు కొనే సమయమన దేవుడు ద్రవుతున్నారా.